హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2023కి సంబంధించి పాలిసెట్లో క్వాలిఫయింగ్ మార్క్స్ ఎంత, ఇంకా ఏంటంటే 1 మార్క్ వచ్చినా కూడా మీరు క్వాలిఫై అనేది అవుతారు, ఎవరు క్వాలిఫై అవుతారు అన్నది వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలిసెట్లో ఏదైతే క్వాలిఫయింగ్ మార్క్స్ ఉందో అది మనకు 30% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. అంటే మీకు ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో దాంట్లో 30% అయితే రావాల్సి ఉంటుంది. అది ఎంత రావాలి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలన్నది ఇప్పుడు క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మెయిన్గా ఏదైతే పాలిసెట్ ఎగ్జామ్ ఉందో అది మనకు 120 మార్క్స్కి అయితే జరుగుతుంది కదా. ఇందులో మనకు మీరు క్వాలిఫై అవ్వాలంటే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ 30% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఇక్కడ 30% అంటే ఎంత అంటే మనకు ఖచ్చితంగా 36 మార్క్స్ అనేది వస్తేనే మీరు పాలిసెట్లో క్వాలిఫై అనేది అవుతారు. మరి అన్ని కేటగిరీ వాళ్ళకి 36 మార్క్సే రావాలా అంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అయితే కాదు. ఉన్న రూల్స్ ప్రకారం మనం గమనించినట్టయితే ఎవరైతే మనకు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఓసీ కానీ బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళకి ఖచ్చితంగా 36 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది ఏవి కూడా లేవు. కాబట్టి వాళ్ళకి 1 మార్క్ వచ్చినా కూడా వాళ్ళు మనకు క్వాలిఫై అవుతారు, లేదు మనకి 10 మార్క్స్ వచ్చినా క్వాలిఫై అవుతారు. అట్లా వాళ్ళకు మినిమం 36 అన్నది అప్లికబుల్ అనేది కాదు. కాకపోతే మనకి ఏదైతే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 1 మార్క్ కానీ లేని 10 మార్క్స్ అని ఎన్నైతే మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మనకు ర్యాంక్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే 36 వస్తాయో వాళ్ళకంటే ఖచ్చితంగా 1-2 మార్క్స్ వచ్చిన వాళ్ళకి తక్కువగానే ర్యాంక్ అయితే వస్తుంది, అంటే ఎక్కువగానే ర్యాంక్ అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు రూల్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎవరైతే మనకు ఓసీ కానీ బీసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం ఖచ్చితంగా 36 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు. అలా కాకోకుండా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా పర్వాలేదు, మినిమం క్వాలిఫై అయిన మార్క్స్ అనేది లేదు. కాబట్టి 1 మార్క్ వచ్చినా కూడా వాళ్ళు క్వాలిఫై అనేది అవుతారు. ఇంకొక డౌట్ ఏంటంటే, బ్రో ఇది ఏదైతే 36 మార్క్స్ క్వాలిఫై అయిందో ఇది ప్రతిసారి ఇట్లనే ఉంటుందా, ఏమైనా కొన్ని సిచ్యువేషన్లో తగ్గించే ఛాన్సెస్ ఉంటుందా అంటే మనకి లాస్ట్ టైం ఒక సిచ్యువేషన్స్లో ఈ యొక్క క్వాలిఫయింగ్ మార్క్స్ అనేది ఏదైతే 36 ఉందో 36 నుంచి 30 మార్క్స్కి రిడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఎందుకు ఇలా రిడ్యూస్ చేశారన్నది మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమన్నా అలా జరిగితే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఎందుకు రిడ్యూస్ చేశారు అంటే, ఏదైతే కోవిడ్ టైంలో పాలిసెట్ రాశారో అప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ పాలిసెట్ రాశారో వాళ్ళకన్నా అవైలబుల్గా ఉన్న సీట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు మనకి ఎక్కువ మందిని క్వాలిఫై చేయడానికి ఏదైతే క్వాలిఫయింగ్ మార్క్స్ 36 ఉందో దాన్ని తీసేసి క్వాలిఫయింగ్ మార్క్స్ 30కి మనకు పెట్టడం అయితే జరిగింది. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అలాంటిది అయితే ఏది లేదు, కాబట్టి మేబీ అలా అయితే ఉండకపోవచ్చు. కాబట్టి మీరు మైండ్లో అంతా మాత్రం మనకు క్వాలిఫయింగ్ మార్క్స్ 36 కనిపెట్టుకొని దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. డెఫినెట్గా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, ఇంకా మంచి ర్యాంక్ అనేది మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.